తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా మిషన్ పెట్టుకుందని బీజేపీ రాష్ట్ర నాయకురాలు సినీ నటి కవిత అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గ పాలకగా నియమితులైన సందర్భంగా స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీని క్షేత్ర స్థాయిలో పటిష్ట పరిచేందుకు ప్రత్యేక కార్యచరణలతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అందులోనే భాగంగానే మిర్యాలగూడ నియోజకవర్గంలోని అన్ని మండలాలలో శక్తి కేంద్రాల సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ నెల 7వ తేదీన మిర్యాలగూడలో నియోజకవర్గ స్థాయి శక్తి కేంద్రాల సమ్మేళనం నిర్వహిస్తామని వెల్లడించారు. ఆశీర్వాదం కావాలి, మీ అందరి ఆశీస్సులు కావాలి, సపోర్ట్ కావాలి. ఇస్తారని తప్పకుండా నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి పాలన కావాలని కోరుకుంటారు, ఎవరైనా కోరుకుంటారు. ఇప్పుడున్నది మనం అందరం చూస్తున్నాము, తెలంగాణ ఎంత అప్పులు పాలైంది. కుక్కలు చింతని విస్తరిలాగా ఈరోజు తెలంగాణ పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి మనం ఇలా వదిలేసామంటే ఆఖరికి తెలంగాణ రూపురేఖలే మారిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీ అందరి ఆశీర్వాదంతో మేము పార్టీని బలోపేతం చేసి భారతీయ జనతా పార్టీ ఏదైతే ఆశిస్తున్నారో ఒక స్వచ్ఛమైన భారత్ కావాలని శ్రీ నరేంద్ర మోదీ గారు ఆలోచిస్తున్నారో ఆ ఆలోచన మేరకే మేమందరము ఆయన అడుగులు జాడల్లోని మేమందరము కూడా వెళ్ళి తప్పకుండా మేమందరం కష్టపడి పనిచేసి తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరిగేలా చేస్తామని నేను ఆశిస్తున్నాను. దానికి మీ అందరి ఆశీర్వాదం కావాలి. ఆల్రెడీ మా ప్రోగ్రామ్ ఏంటనేది మీకు చెప్పారు. ఈరోజు రేపు అంటే 4, 5, 6 తారీఖుల్లోని మండలాలు కానీ టౌన్ కానీ శక్తి బూత్ లెవెల్ ఇంప్రూవ్ చేయడము, స్థానికంగా ప్రాబ్లమ్స్ మేము ట్రేస్ అవుట్ చేయడం, వీటన్నిటిని చేసుకుంటూ 7వ తారీఖు కార్యకర్తల శక్తి కేంద్ర బూత్ కమిటీ సమ్మేళనం 7వ తారీఖు జరగబోతుంది. సో ఇలా 4 రోజులనే కాదండి, ఇది ఒక ప్రోగ్రామ్. అది కంటిన్యూస్గా ఎలక్షన్ వచ్చేంత వరకు ఏదో ఒక రూపేణ ప్రోగ్రామ్స్ మిర్యాలగూడలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. కాకపోతే మా టీం ఇక్కడ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. And for more videos, please subscribe to our channel.